రానున్న 2019 తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వ ఆధీనంలో. రెండవది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఉద్వేగంగా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వచ్చి తీరుతుందని స్వామివారు తెలియజేశారు. రైల్వే జోన్ సమస్య కూడా కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి రైల్వే జోను ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు, విశాఖ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధమైనటువంటి రైల్వే జోన్ని ప్రత్యేకంగా చక్కగా ఏర్పడుతుందని చెప్పి తెలియజేశారు. అతి ముఖ్యమైనటువంటి మూడవ విషయం, కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం, యూపీఏ గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది, కేంద్రంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే 2014 ఎన్నికల్లో మీరందరూ అనుకుంటున్నట్టుగా ప్రజలు టీడీపీని కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ని కానీ ప్రజలు ప్రత్యేకించి వారిని ఎన్నుకోలేదు. వారిని ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి దైవ కార్యక్రమం నిమిత్తం సంపూర్ణమైనటువంటి మెజారిటీని ఆ పరమేశ్వరుడే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇద్దరూ కూడా వారికి అప్పచెప్పినటువంటి బాధ్యతని, స్వామి చెప్పిన కార్యాన్ని నెరవేర్చకుండా వారి స్వకార్యంలో ఇప్పటి వరకు కూడా తరించారు. రెండవది, రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా, దేశం అభివృద్ధి చెందిందా లేదా అని నాలాంటి వ్యక్తి ఎవరో చెప్తే తెలుసుకునే స్థితిలో ఇటు ప్రజలు కానీ మీడియా కానీ లేదు. మీకు అందరికీ కూడా సమస్తం తెలుసు. ఇది ఇక్కడ జరిగిన విషయం. రెండోది, ఇప్పుడు ప్రత్యేకించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ డేటా చౌర్యం, ఇది నిన్న ఒక వ్యక్తి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు ఆ వివరాలన్నీ. వాస్తవంగా డేటా చౌర్యం జరిగిందా లేదా అన్నది అతనే చెప్పేశాడు. రెండోది, ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, అది ఏ విధంగా జరిగిందనేది కూడా తెలుసు. రెండోది, ఆ చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు అనే విషయం కూడా తెలుసు. ఈరోజు అతను మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రత్యేకించి తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశారని కానీ రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, గతంలోనైనా ఇప్పుడైనా కూడా కేవలం ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక శక్తి మాత్రమే ఆయన్ని ఈరోజు ఆ స్థానంలో కూర్చోబెట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం నుంచి సహకారం అందుతుంది, మొదటి 6 నెలల్లోనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాని తప్పనిసరిగా ప్రకటిస్తారు. అందులో ఎటువంటి అపనమ్మకం కానీ మరొక రకమైనటువంటి సందేహానికి తావులేదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చి తీరుతారు. అది యూపీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్నటువంటి మేధస్సును కానీ, ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని కానీ ఎవరూ కొట్టిపారేయలేరు. అయితే ఒక రాజు కానీ ఒక నాయకుడు కానీ సక్రమంగా తన పరిపాలన అందించాలి అని అంటే అతనికి ఒక మంచి టీం కూడా అవసరం. ఆ రకంగా చూసుకున్నట్టుగానైతే తెలంగాణలో కేసీఆర్ గారికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ సరిపోల్చితే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ప్రభుత్వ వ్యవస్థలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మంచి జ్ఞాని ఆయన గవర్నమెంట్లో. తెలంగాణకు వచ్చేటప్పటికి కేసీఆర్, కేటీఆర్, అలాగే ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు, కవిత గారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, వారికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ప్రణాళిక ఉంది.